హాయ్ అండి, నా పేరు రమ. మీరు చూస్తున్న రమ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పటియాల ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ముందుగా ఇలా మనం క్లాత్ని ఇలా వేసుకొని మడత వేసుకున్నది నా సైడ్ ఉంచుకొని ఇలా సింగిల్గా ఉన్న ఇటు సైడ్ వేసానండి. ఇప్పుడు మనం పొడవు లూజుని బట్టి పొడవు వచ్చేసి 32 పెట్టుకోవాలండి. కింద పైన వచ్చేసి ఒక 6 పాయింట్లు. ఇప్పుడు మనం ఆ 32 పెట్టుకున్న పొడవుని దాన్ని సగం చేసుకొని సగానికి గుర్తు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందు పొడవు 32 పెట్టుకున్నాం కదా, అక్కడికి చక్కగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ సగానికి ఎక్కడికైతే గుర్తు పెట్టుకున్నామో ఆ నుంచి మనం కాళ్ళకి యువకలా ఒక 2 పాయింట్లు వదులుకొని మనం కట్ చేసుకోవాలి. కాలు వచ్చేసి ఒక 6 ఉంటుందండి లూజు. ఇది ఒక 2 పాయింట్లు, మొత్తం 8 పాయింట్లు తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఇక్కడ కుట్టేటప్పుడు జాయింట్ అతుకు పడుతుంది. పై పార్ట్కి మనం మిగిలిన క్లాత్లోనే, ఇది వచ్చేసి 2 మీటర్ల క్లాతేనండి. ఇది పైన ఒక 8 పాయింట్లు తీసుకొని మనం మడత కోసం కింద, ఇప్పుడు ఇక్కడ ఇవి మాత్రం అతుకు పడుతుంది అండి. నడుము వచ్చేసి మొత్తం 22 వస్తుంది. ఇది మొత్తం పెడితే 2 అతుకు పడుతుంది కదా, దానికి సరిపోతుంది. 4 ముక్కలు కదా, 2 అతుకు పడుతుంది. అప్పుడు ఖర్చులకి వాటికి పోని 22 వస్తుందండి. కటింగ్ వీడియో అయిపోయింది, ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు మనం ఒక పార్ట్ తీసి మనం ముందు అతుకు కోసం కట్ చేసాం కదండి సగానికి, అవి మనం ఎడల్పుగా ఉన్నది పైన పెట్టుకొని మనం ఇలా ఒక పైన పెట్టుకొని ఇలా కుట్టేసుకోవాలండి. ఇప్పుడు దాని మీద మళ్ళీ డబుల్ కుట్టేయాలి. ఇటువైపు కూడా సేమ్ అంతే వేసుకోవాలండి. ఇప్పుడు 2 వేసాం కదా, నెక్స్ట్ కాల్ కూడా సేమ్ అంతేనండి. ఈ పార్ట్ ఇటు వైపు అటు పార్ట్ వైపు పైన పెట్టుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం 2 కలిపి పట్టుకొని మనం మళ్ళీ పిస్తా దగ్గర ఎంత ఉందో అది పొడవు కొలుచుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత కుట్టుకోవాలి. మనం కుట్టేటప్పుడు పూర్తిగా కట్ చేయండి, కుదరదు. మనం ఈ జాయింట్ చేసిన తర్వాతనే కుదురుతుంది. 9 6 ఇక్కడ 9 వచ్చేటట్టు పెట్టుకోవాలండి ఖర్చు కోసం. 9 ఎక్కడికి ఉంటుందో అంత లూజ్ వరకు పెట్టుకొని క్రాస్ కోసం 1.5 క్రాస్ లేదా 2 పాయింట్ల వరకైనా క్రాస్ పెట్టుకొని కాలు క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఇంచుమించు ఉన్నా కానీ నీట్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం పాయింట్ కింద కాలుకి మడతేసుకోవడానికి ఎన్ని పాయింట్లు వదిలాము అన్ని పాయింట్లు మనం కరెక్ట్గా మడుచుకొని కింద పట్టి కుట్టుకోవాలండి. ఫస్ట్ ఇలా చివరికి కుట్టేసుకొని మళ్ళీ తిప్పేసి మధ్యలో కుట్టేయాలండి. ఇప్పుడు మళ్ళీ చివరికి ఒక కుట్టేయాలండి. ఇప్పుడు నెక్స్ట్ కాల్ కూడా సేమ్ అంతే కుట్టేసుకోవాలి. ఇప్పుడు 2 తిరిగేసుకొని మనం తిరిగేసి మామూలుగా ఉన్నది లోపలికి పెట్టుకొని తిరిగేసేది బయటికి పెట్టుకొని ఇలా ఇలా 2 కలిపి 2 కాళ్ళు ఇలా కుట్టేసుకోవాలండి నడుము దగ్గర. దాన్ని మనం ఇలా మడుచుకొని నేను చూపించిన విధంగా కాళ్ళు ఇలా వచ్చేటట్టు మనం లూజ్ ఒకరు ఎంత లూజ్ అయితే అంత అండి మనం ఖర్చు ఎంత ఎక్స్ట్రా వదిలామో దాన్ని బట్టి ఇక్కడ కుట్టేసుకోవాలి బార్కి. చూసారా ఇలా నేను మొత్తం కుట్టేశాను. ఇప్పుడు మనం పై పార్ట్ కుట్టుకుందాం.
మనం ఈ రెండు ముక్కలు దాన్ని ముందు మడుచుకుంటారండి. ఇప్పుడు ఇటువైపు అటువైపు కుట్టుకొని అంచులు కొంచెం మడుచుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు మనం పట్టి కోసం ఎంత వదులుకున్నామో అంత పైన బొందెక్కించుకోవడం కోసం కుట్టుకోవాలి. ఇప్పుడు రెండు మడిచి కొంచెం పైన ఒక పాయింట్ ఉన్నర వదులుకొని ఆ రెండు కుట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం సెంటర్కి గుర్తు పెట్టుకొని మళ్ళీ దాన్ని మడతేసి మళ్ళీ మిడిల్లో ఒక సెంటర్లో మళ్ళీ కొంచెం గుర్తు పెట్టుకోవాలండి. కట్ చేసుకోవాలి కత్తెరతో. మనం అక్కడ అనేది ఆ గుర్తు పెట్టుకున్న కాడ కుచ్చు ఎక్కువ వస్తుందండి పట్టియాల ప్యాంట్కి. ఇప్పుడు మనం ఇది సెంటర్కి చేసాం కదా, అది కుట్టు దగ్గర ఇలా పెట్టుకొని మనం జాయింట్ చేసాం కదా ఒక 5 పాయింట్ల వరకు, ఆ జాయింట్ దాకా కుచ్చు పెట్టుకోకూడదండి, ముందు సైడు వెనక సైడు. అక్కడి నుంచి మనం ఒక 1/2 పాయింట్ లోపలికి మడుచుతూ ఇలా పాయింట్కి ఒక కుచ్చు పెట్టుకోవాలండి. ఇలా నేను చూపించే విధంగా ఎడ ముందు వైపు వెనుక వైపు అటు 5 పాయింట్లు ఇటు 5 పాయింట్లు వదులుకొని ఇలా కుచ్చు పెట్టుకోవాలి. ఇది సైడ్ ఎక్కువ సైడ్ వస్తుందండి కుచ్చు, అప్పుడు చూడటానికి బాగుంటుంది. చూసారు కదా ఇటు సైడ్ కూడా ఇదే, ఇది వెనక సైడ్ మనం కుట్టుకి ఎక్కడికి వేసామో ముందు సైడ్ ఎంత వదులుకున్నామో వెనక సైడ్ కూడా రెండు వైపులు అంతే వదులుకొని అటు ఇటు 5 అండి, మొత్తం 10 పాయింట్లు వదులు అటు 10 పాయింట్లు ఇది 10 పాయింట్లు వదులుకొని కూర్చోబెట్టుకోవాలి. ఇది డబుల్ కుట్టేసుకోవాలి, ఇటు సైడ్ కుట్టొచ్చేస్తుంది. ప్యాంటు స్టిచ్చింగ్ వీడియో అయిపోయిందండి. అంతేనండి ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రమా సైనింగ్ ఆఫ్.